Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. Heroes me choose na current affairs lecture 12 for the month of October. And in turku ma channel subscribe cheskode, please subscribe cheskondi. Daily benches a video updates anni kuda meeku oka notification form lo vastai mobile ki alage email id ki. So first of all ante recent ga manaki ASO exam jarigindi, APPSC conduct chesina ASO exam jarigindi. Dantlo first week of October current affairs nunchi oka 5 to 6 questions raadam jarigindi. Aithe ee 5 to 6 questions kuda manam edaithe video lectures and study materials ichcham anni kuda ee questions anni kuda dantlo cover avadam jarigindi. So anduku main chesam ante inko step further theesukelli current affairs quiz ane start chesam anamata. Aithe current affairs quiz ki meeru ee website ni visit cheyali www.nextgenis.com and deentlo meeku most probable questions untayi. So most probable questions ante examination point of view lo chala chala important questions ane. దీనివల్ల మీకు ఏంటంటే ఈ క్విజ్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది స్క్రీనింగ్ అండ్ మెయిన్స్లో. ఎంత అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్. ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ని మీరు ఈజీగా ఓవర్కమ్ చేయగలరు. ఎందుకంటే డైలీ మీరు ఈ క్విజ్ ఆన్సర్ చేస్తారు కాబట్టి మీ నాలెడ్జ్ బేస్తో మీకు ఓన్ అనాలిసిస్ చేసుకోండి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసుకుంటే మీకు వన్స్ మీరు థరోగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ని ఓవర్కమ్ చేయగలరు. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ ఈరోజు మనకి కరెంట్ అఫేర్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కామన్ జెనెటిక్ వేరియన్స్. సో టోటల్ మనకి సింగిల్ బేస్ వేరియన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 9 ఉన్నాయి. ఓకే, అండ్ వీటినే మనం ఎస్ఎన్పీస్ అంటాం, అంటే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్. మన స్కిన్ కలర్లో ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఇండియన్స్ ఉన్నారు, లైక్ జమ్మూ కాశ్మీర్లో ఒక పర్సన్ తీసుకోండి, అలాగే తమిళనాడులో ఒక పర్సన్ తీసుకోండి. తమిళనాడు పర్సన్ కొంచెం బ్లాక్ ఉంటారు, జమ్మూ కాశ్మీర్ పర్సన్ వాళ్ళ స్కిన్ టోన్ వైట్ ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి చాలా వరకు డిఫరెన్సెస్ మనకి ఉన్నాయి కలర్లో, స్కిన్ కలర్లో. సో ఈ 9 సింగిల్ బేస్ వేరియంట్స్ వల్ల మనకి 31% వేరియేషన్ అనేది కనిపిస్తుంది స్కిన్ కలర్లో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టంటే జమ్మూ కాశ్మీర్ పర్సన్కిను అలాగే తమిళనాడు పర్సన్కి వాళ్ళ స్కిన్ కలర్లో 31% వేరియేషన్ కనిపిస్తుందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో అది దేనివల్ల అంటే మనకి ఈ 9 సింగిల్ బేస్ వేరియంట్స్ వల్ల. ఓకే, సో టోటల్ మనకి ఎస్ఎన్పీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి 30 ఉన్నాయి. అయితే మన పాపులేషన్కి ఎన్ని సూట్ అవుతున్నాయంటే వాళ్ళు చేసే స్టాటిస్టికల్ టెస్ట్కి 22 మాత్రమే సూట్ అవుతున్నాయి. ఓకే, ఇది డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. టోటల్ సింగిల్ బేస్ వేరియంట్స్ ఎన్ని? 9. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ఎన్పీస్ ఎన్ని? 30. దాంట్లో మన పాపులేషన్కి సూట్ అయ్యేవన్నీ 22. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను 9 సింగిల్ బేస్ వేరియంట్లో ఒక సింగిల్ బేస్ వేరియంట్ తీసుకుందాం. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుందా సార్ యాక్చువల్గా ఎందుకు అంత డిఫరెన్స్ అనేది. ఇప్పుడు ఈ సింగిల్ బేస్ వేరియంట్ ఏంటి, RS142665 తీసుకుంటే మనకి ఆఫ్రికన్స్కి యూరోపియన్స్ మధ్య స్కిన్ టోన్ చాలా తేడా ఉంటుంది, స్కిన్ కలర్ వేరియేషన్ చాలా తేడా ఉంటుంది. ఎంత పర్సంటేజ్ అనేది గమనించారంటే వీళ్ళు 25-38% వేరియేషన్ అనేది చూశారు ఆఫ్రికన్ యూరోపియన్ స్కిన్ కలర్స్లో. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మనకి కీ పాయింట్, ఇది మనకి సైన్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకి డార్క్ స్కిన్ అనేది చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా తమిళనాడు పర్సన్స్కి కొంచెం వాళ్ళ స్కిన్ కలర్ ఏంటి డార్క్ కలర్ ఉంటుంది. అది దేనివల్ల అంటే ఒక జీన్ వేరియంట్ వల్ల, జీన్ వేరియంట్ వల్ల. అదేంటంటే అలిది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. ఈ జీన్ వేరియంట్ అంటే అలిది జీన్ వేరియంట్ వల్ల స్కిన్ అనేది డార్క్ కలర్ కనిపిస్తుంది. సో మెయిన్గా ఎందుకు తమిళనాడు పర్సన్స్కి ఈ డార్క్ కలర్ ఉంటుందంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హైయర్ అమౌంట్ ఆఫ్ మెలనిన్ పిగ్మెంట్. మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉన్న వల్ల తమిళనాడు పర్సన్స్కి కొంచెం డార్క్ స్కిన్ ఉంటుందన్నమాట. ఈ డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన మనకి మెలనిన్ ఇండెక్స్ ఉంటుంది. ఈ ఇండెక్స్ ఏం చెప్తుందంటే స్కిన్లో ఎంత మెలనిన్ కంటెంట్ ఉందనేది చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం కదా తమిళనాడు పర్సన్ గురించి, అలాగే మన సౌత్ ఇండియా గురించి తీసుకుంటే డార్కర్ స్కిన్ ఆఫ్ పీపుల్ ఇన్ సౌత్ ఇండియా ఎంత చూపిస్తుంది అంటే మెలనిన్ ఇండెక్స్ ప్రకారం 48 అనేది వచ్చిందనమాట. ఈ 48 అనేది కంపేర్డ్ విత్ మెలనిన్ ఇండెక్స్ ప్రకారం అనమాట. అలాగే డార్కర్ స్కిన్ ఆఫ్ పీపుల్ ఇన్ నార్త్ ఇండియా ఎంత వచ్చిందంటే 39 వచ్చింది మెలనిన్ ఇండెక్స్ ప్రకారం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిఫరెన్స్ ఎందుకు వేరియేషన్ ఉంది స్కిన్ కలర్ అంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ మెలనిన్ పిగ్మెంట్. ఓకే, ఈస్టర్న్ వెస్ట్ చూసుకుంటే మనకి 41 ఉంది మెలనిన్ ఇండెక్స్ ప్రకారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రోమోజిమ్ 15 తీసుకుంటే దీంట్లో టోటల్ మనకి 9 ఎస్ఎన్పీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కిన్ పిగ్మెంటేషన్గా అసోసియేట్ అవుతూ 30 ఎస్ఎన్పీస్లో మనకి 9 ఎస్ఎన్పీస్ అనేవి మనకి క్రోమోజోమ్ 15లో కనిపిస్తాయి అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్. ఈ 9 ఎస్ఎన్పీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ స్కిన్ పిగ్మెంటేషన్తో అసోసియేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు దేంట్లో కనిపిస్తాయంటే క్రోమోజోమ్ 15. ఓకే, ఇది మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఐఏఎల్ఏ టు చేంజ్ ఇట్ స్టాటస్ ఫ్రమ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఎందుకు ఇప్పుడు ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేంజ్ చేస్తానంటే
to foster safe economic and efficient movement of vessels. So vessels are safety and economy wise alage vaalla taraka movement anedi improve cheyadaniki ee IAD anedi intergovernmental organization kinda convert avadam jarindi. So veer taraka headquarters chusukunte ekkada ante manaki France lo undi. Specific location chudalante Saint Germain en Laye. Okay, idi manaki French language. Okay, just ప్రొనౌన్సేషన్ డిఫరెన్స్ ఉంటే చూసుకోండి. నేను మాత్రం మాక్సిమం ట్రై చేస్తాను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడానికి. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశానంటే మనకి 1957లో. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ఎక్కడ సెయింట్ జర్మెయిన్ లే. సో ఐఏఏ కౌన్సిల్లో ఎన్ని నేషనల్ మెంబర్స్ ఉంటారంటే మనకి 24 నేషనల్ మెంబర్స్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే డీజీఎల్ఎల్ ఉంది, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్. ఇది ఏం చేస్తాయి అంటే నావిగేషన్కి హెల్ప్ చేస్తాయి. లైక్ మన ఇండియన్ కోస్ట్ లైన్ ఉంది కదా, దాంట్లో ఉన్న జనరల్ వాటర్స్ని ఆ రూట్ కింద నావిగేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మీకు చెప్పాం కదా, ఫర్ సేఫ్ ఎకనామిక్ అండ్ ఎఫిషియెంట్ మూవ్మెంట్ ఆఫ్ వెసల్స్ అనేది దీన్ని సపోర్ట్ చేస్తుంది అంటే మన ఇండియాలో డీజీఎల్ఎల్. సో దీనివల్ల ఏంటంటే మనకి అండమాన్ నికోబార్ ఆ కోస్ట్ లైన్, అలాగే మన ఐలాండ్స్ ఉన్నాయి కదా లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అవన్నీ కూడా కొంచెం సేఫ్గా నావిగేషన్కి హెల్ప్ చేస్తుంది డీజీఎల్ఎల్. సో ఇది మనకి ఒక యాక్ట్ ఉంది, అదేంటంటే లైట్ హౌస్ యాక్ట్ 1927 ప్రకారం మనకి డీజీఎల్ఎల్ హెల్ప్ చేస్తుంది అంటే నావిగేషన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ పాండిచేరి షాక్ రెడ్ సీ టోర్పెడో అండ్ టెంటికల్ బటర్ఫ్లై రే మే హ్యావ్ బికమ్ ఎక్స్టింట్. ఎందుకు ఇక్కడ ఎక్స్టింట్ అని అంటే లాస్ట్ త్రీ డికేడ్స్ నుంచి మనకి ఎక్కడ కూడా వీటి తాలూకా ఎగ్జిస్టెన్స్ కానీ ఎవిడెన్స్ కానీ ఏమీ కనిపించలేదు. సో వీటిని మూడు కలిపి అంటే షాక్స్ని, రేస్ని, అలాగే కెమెరాస్ని, వీటన్నిటి కలిపి ఏమంటాం అంటే కాండిస్టియన్స్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. నెక్స్ట్ కొన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కూడా పబ్లిష్ చేశారు, అవేంటంటే గిటార్ ఫిష్. సో గిటార్ ఫిష్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే కేరళ అండ్ తమిళనాడులో, అలాగే గ్యాంజెస్ షాక్ ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే అరేబియన్ సీలో. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఫిషెస్ ఏంటంటే మనకి గిటార్ ఫిష్, అలాగే గ్యాంజెస్ షాక్. నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే అరేబియన్ సీస్ రీజియన్. సో అరేబియన్ సీస్ రీజియన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అరేబియన్ సీ రీజియన్ కాదు అరేబియన్ సీస్ రీజన్. సో దీంట్లో ఏంటంటే రెడ్ సీ దాకా వాటర్ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియన్ సీ, సీ ఆఫ్ ఉమెన్, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో టోటల్గా మనకి బార్డర్ కంట్రీస్ ఎన్ని అంటే మనకి 20 అనమాట. సో అరేబియన్ సీస్ రీజన్లో మనకి ఎన్ని కంట్రీస్ బార్డర్ ఉన్నాయంటే మనకి 20 కంట్రీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా అనేది బ్యాన్ చేసింది, యాక్చువల్ మీకు చెప్పాం కదా షార్క్స్ అండ్ రెస్పీస్లో దగ్గర దగ్గర 10 స్పీసీస్ని బ్యాన్ చేయడం జరిగింది ఎక్స్పోర్టేషన్ చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ 2015లో కూడా మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ షార్క్ ఫిన్స్, అన్ని స్పీసీస్ తాలూకా షార్క్ ఫిన్స్ అనేది బ్యాన్ చేసింది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే జపాన్ లాంచెస్ లేటెస్ట్ శాటిలైట్ ఆఫ్ పొజిషనింగ్ సిస్టమ్. సో రెండు కంబైన్ అయ్యి లాంచ్ చేసే ఇది యాక్చువల్ చెప్పాలంటే అవేంటంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, దాంతోపాటు మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, ఈ రెండు కూడా కలిపి మనకి జపాన్ తాలూకా హెచ్యుఏ రాకెట్ని లాంచ్ చేశారు. దాంతోపాటు అటాచ్గా మనకి ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ కూడా వెళ్ళడం జరిగింది, అదేంటంటే మిచిబికి 4. సో దీనివల్ల ఏంటంటే ఈ శాటిలైట్ లాంచ్ చేయడం వల్ల మెయిన్గా వీటి తరగతి హెల్ప్ ఏంటంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ తరగతి సర్వీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ జరిగినప్పుడు అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది ఈ శాటిలైట్స్ వల్ల. అయితే ఇవి ఎక్కడ ఆపరేట్ అవుతాయంటే దీని పర్టికులర్ ఆర్టిట్యూడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టిట్యూడ్ రేంజ్ చూసుకుంటే 33,000 నుంచి 39,000 కిలోమీటర్స్ మధ్యలో ఆర్టిట్యూడ్ మధ్యలో ఈ శాటిలైట్స్ అనేవి ఆపరేషన్లో ఉంటాయి. సో మెయిన్గా జీపీఎస్ సర్వీస్కి బాగా హెల్ప్ అవుతాయి, దాంతోపాటు డిజాస్టర్స్ టైంలో కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అయితే మెయిన్గా వీటి తరకు మెయిన్ ఫంక్షన్ చూసుకుంటే టు కరెక్ట్ ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నల్స్. ఓకే, ఇది కీ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అండర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్. సో దీనికోసం ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగింది, ఎన్ఎంసీజీ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, దాంతోపాటు ఉత్తరాఖండ్ పే జల్ నిగమ్ అండ్ ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్. సో ఈ మూడు కూడా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగినాయి ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్. దీన్ని మన షార్ట్లో ఎస్టీపీస్ అంటాం, ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. అయితే ఎక్కడెక్కడ అంటే మనకి హరిద్వార్ అలాగే వారణాసి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఎంఓయూ ఫర్ కోఆపరేషన్ ఇన్ ఏరియా ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో ఎవరెవరు మంచిన ఎంఓయూ జరిగిందంటే ఇండియా అండ్ బెలారస్ అనమాట. సో దేంట్లో కోఆపరేషన్ అంటే వీటి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏంటంటే ఒక యూరేషియన్ కంట్రీతో మనం ఎంఓయూ అనేది సైన్ చేసాం. నెక్స్ట్ చూసుకుంటే ఐఎంఎఫ్ అనేది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ మీద ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే ఇండియాలో ప్రతి వ్యక్తి కూడా 2,600 రూపాయలు అనేది ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే ఫుడ్ అండ్
ఎనర్జీ సబ్సిడీస్ ఏవైతున్నా అవన్నీ కూడా ఎలిమినేట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 2600 రూపాయలు అనేది ఇవ్వగలదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఐఎంఎఫ్ అనేది ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో దీనివల్ల ఏంటంటే ఫిజికల్ కాస్ట్ అనేది ఒక 3% ఆఫ్ జీడిపి ఉంటుంది అనేది ఇచ్చారన్నమాట స్టేట్మెంట్. ఓకే, సో ఒకవేళ ఇది కనుక చేస్తే అంటే అన్ని ఫుడ్ అండ్ ఎనర్జీ సబ్సిడీస్ అన్ని తీసేస్తే మన ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా 2600 రూపీస్ వచ్చేలా ఉంటుంది అని చెప్పింది ఐఎంఎఫ్. దాంతోపాటు ఇట్ విల్ ఇంకరే ఫిజికల్ కాస్ట్ ఆఫ్ అబౌట్ 3% ఆఫ్ జీడిపి. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కీ పాయింట్, ఎకానమీలో ఎలాంటివి వాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. సో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, అక్టోబర్ 11. దీని తర్వాత థీమ్ చూసుకుంటే ఎంపవర్ గర్ల్స్ బిఫోర్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ వజ్ర స్కీమ్, ఇది మనకి ఇంపార్టెంట్. సో వజ్ర స్కీమ్ చూసుకుంటే ఇది మనకి డైరెక్ట్ పిఐబి నుంచి తీసింది ఇది. ఓకే, వజ్ర స్కీమ్ తర్వాత ప్రిపరేషన్ చూసుకుంటే విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యాకల్టీ స్కీమ్. ఓకే, ఇదంటే గ్లోబల్ కొలాబరేషన్ లైక్ ఇండియన్ అకాడమిక్స్ దీని గురించి పెట్టారు, అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఎవరు లాంచ్ చేశారంటే మనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, షార్ట్లో మనకి ఎస్సీఆర్బి అంటాం. సో ఎస్సీఆర్బి దేనికి సంబంధించింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈ స్కీమ్కి ఎంత అలొకేట్ చేశారంటే బడ్జెట్ పరంగా 800 క్రోర్స్. సో మెయిన్గా ఈ వజ్ర స్కీమ్ తర్వాత ఇంటెన్షన్ ఏంటంటే, సో గ్లోబల్గా మనకి చాలామంది సైంటిస్ట్ ఉన్నారు, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు. సో వాళ్ళని మన అకాడమిక్స్లో అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సిస్టమ్స్లో ఒక ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ రీసెర్చ్ లాగా చేయడమే ఈ వజ్ర అనమాట. అది స్టార్టింగ్ ఇది ఒక పైలట్ బేసిస్ లైక్ 3 to 4 ఇయర్స్ వరకు చేద్దాం అనుకున్నారు. అండ్ దీంట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 50 to 75 ఫ్యాకల్టీ బయట నుంచి వచ్చి విజిట్ చేస్తారు. అండ్ ఇట్స్ ఏ సెంట్రల్ ప్లాన్ స్కీమ్, ఇది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇట్స్ ఏ సెంట్రల్ ప్లాన్ స్కీమ్, సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కాదు. అంటే దీంట్లో స్టేట్స్ యూటీస్ తరక ఇంటర్ఫరెన్స్ ఏమి ఉండదు, దాని ఫండింగ్ ఏమి ఉండదు. సో ఇట్స్ ఏ సెంట్రల్ ప్లాన్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ అదర్ యూనిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్. సో టోటల్ దీనికి ఎంత అలొకేట్ చేశారంటే మనకి 2000 క్రోర్స్. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఈ అదర్ యూనిట్స్ అటాచ్ చేస్తున్నారంటే 15,000 పోస్ట్ ఆఫీసెస్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంతకుముందు కొన్ని ఆధార్ డేటా తరకు లీకేజ్ అనేది చూసింది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి అటాచ్ చేస్తున్నారు ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే హిమాచల్ ప్రదేశ్. అండ్ ఈ స్కీమ్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఓన్లీ ఆర్ఎస్బీవై స్మార్ట్ కార్డు హోల్డర్స్ మాత్రమే, అంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన స్మార్ట్ కార్డు హోల్డర్ మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అండ్ ప్రతి సీనియర్ సిటిజన్కి 30,000 అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 10, 11 ఎక్కడ జరిగిందంటే మనకి న్యూఢిల్లీ. థీమ్ చూసుకుంటే మనకి యోగా ఫర్ వెల్నెస్. థీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ మొన్న ఏఎస్ఓ ఎగ్జామ్లో కూడా థీమ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఫస్ట్ ఆధార్ ఎనేబుల్డ్ ఎయిర్పోర్ట్. సో ఆధార్ ఎనేబుల్డ్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ అనేది ఎక్కడ మనకి స్టార్ట్ అవబోతుందంటే మనకి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మీద 4 to 5 క్వశ్చన్స్ అనేవి కనిపించాయి మొన్న ఏఎస్ఓ ఎగ్జామ్లో. అంటే 13 అక్టోబర్ జరిగిన ఏఎస్ఓ ఎగ్జామ్లో ఓన్లీ ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మీద మనకి 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రతిసారి కూడా మీకు చెప్తున్నాను అండ్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అయితే ఇది మనకి ఫస్ట్ ఎయిర్పోర్ట్ అవుతుంది టు హ్యావ్ కంప్లీట్ ఆధార్ ఎనేబుల్డ్ ఎంట్రీ అండ్ బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్. సో బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంతోపాటు ఆధార్ ఎనేబుల్డ్ ఎంట్రీ కూడా మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ స్పేస్ ఎక్స్ లాంచెస్ 10 శాటిలైట్స్. సో 10 శాటిలైట్స్ అనేది దేని పరంగా పంపించారంటే ఇరిడియం శాటిలైట్ కాన్స్టిట్యూషన్ కోసం. ఎవరు లాంచ్ చేశారంటే మనకి స్పేస్ ఎక్స్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే మనకి వ్యాండెన్బర్గ్ ఎయిర్ హౌస్ బేస్ కాలిఫోర్నియా యుఎస్ఏ. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే చైనా లాంచెస్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫర్ వెనిజులా. సో ఆ శాటిలైట్ పేరు ఏంటంటే మనకి VRSS-2 శాటిలైట్ అండ్ ఇట్స్ ఏ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. అండ్ ఇది చూసుకుంటే ఈ VRSS-2 అనేది థర్డ్ శాటిలైట్ అనమాట. ఇంతవరకు వెనిజులాకి సంబంధించి ఇది థర్డ్ శాటిలైట్ చైనా అనేది లాంచ్ చేయడం. సో వెనిజులా పరంగా ఇది థర్డ్ శాటిలైట్ అండ్ ఇది లాంచ్ చేసింది చైనా. ఓకే, అండ్ దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అలాగే డిజాస్టర్ మానిటరింగ్ గురించి చెప్తుంది ఈ శాటిలైట్ అనేది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2017. సో గోల్డ్ అనేది ఎవరికి వచ్చిందంటే ఇండియాకి వచ్చింది. ఎవరు అప్పయ్యారు అంటే జెమ్సన్, నిక్తోజమ్ అండ్ అంకితా భగత్. ఎక్కడ జరిగింది ఈ ఈవెంట్ అంటే రొసారియో, ఇది ఎక్కడంటే అర్జెంటీనా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే స్మాలెస్ట్ కంట్రీ టు క్వాలిఫై ఫర్ 2018 ఫీఫా వరల్డ్ కప్. ఇది మనకి ఈ కీవర్డ్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీనికి ఆన్సర్ అంటే మనకి ఐస్లాండ్. సో ఎవరు డిఫీట్ చేశారు మనకి కొసోవో ఫైనల్స్లో డిఫీట్ చేసి మనకి ఐస్లాండ్ అనేది అతి చిన్న దేశం కింద 2018 ఫీఫా వరల్డ్ కప్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే వరల్డ్ డే అగెనిస్ట్ ద డెత్ పెనాల్టీ. సో ఇది ఎప్పుడంటే అక్టోబర్ 10. దీని తర్వాత థీమ్ చూసుకుంటే ది డెత్ పెనాల్టీ అండ్ పోవర్టీ. సో మెయిన్గా ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, లైక్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ తరక రిస్క్స్ అవన్నీ కొంచెం అవేర్నెస్ పెంచడం కోసం ఈ వరల్డ్ డే అగెనిస్ట్ డెత్ పెనాల్టీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ చూసుకుంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఇది ఎప్పుడంటే అంటే అక్టోబర్ 10 అండ్ దీని తర్వాత థీమ్ చూసుకుంటే మెంటల్ హెల్త్ ఇన్ వర్క్ ప్లేస్. సో మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ పెంచుతున్నారు మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ పాలసీ. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి మహారాష్ట్రలో. సో మెయిన్లీ టు డెవలప్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ విలేజెస్ అండ్ సిటీస్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ పాలసీ అంటే మనకి మహారాష్ట్ర. నెక్స్ట్ మహాభారతి. సో ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక వెబ్ పోర్టల్, దీంట్లో మొత్తం అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది ఇది మహాభారతి అని. సో మహారాష్ట్ర సీఎం ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే నవమి గంగా ప్రోగ్రామ్ బై ఎన్ఎంసీజీ. సో ఎన్ఎంసీజీ అంటే ఏంటి? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో వీళ్ళంటే ఒక 4 ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. అంటే మెయిన్గా ఏంటంటే ఫోకస్ ఏరియా సూయేజ్ మేనేజ్మెంట్. సో ఎక్కడెక్కడ అంటే మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లోని. దాంతోపాటు ఏంటి ట్రీట్మెంట్ ఆఫ్ డ్రైన్స్. సో దే ఎలాగంటే త్రూ బయో రెమిడియేషన్. ఓకే, ఎక్కడెక్కడ డ్రైన్స్ అంటే రాజ్పూర్ డ్రైన్, దిగా డ్రైన్, రక్స డ్రైన్. సో ఈ అన్ని డ్రైన్స్ యొక్క ట్రీట్మెంట్ దేని పరంగా చేస్తానంటే బయో రెమిడియేషన్ టెక్నిక్ ద్వారా. ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో ఫోకస్ ఏరియా అంటే ఈ ప్రాజెక్ట్లో మనకి సర్వే లైన్స్ ఆఫ్ రివర్ గంగా అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మిషన్ ఆఫ్ 8 ప్రాజెక్ట్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే జర్మనీ ఇండియన్ రైల్వేస్ మధ్యలో ఒక జేడీఐ అనేది జరిగింది, అంటే జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ అనేది జరిగింది ఇండియన్ రైల్వేస్కి జర్మనీకి మధ్యలో. సో మెయిన్గా ఏంటంటే వీటి తరక ఫోకస్ ఏరియా ప్యాసింజర్ ట్రైన్స్ తరక స్పీడ్ని అప్ టు 200 కిలోమీటర్స్ వరకు పెంచడం అనమాట. అయితే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఒక ఫీజిబిలిటీ స్టడీ అని చేస్తున్నారు చెన్నై కాజీపేట్ కారిడర్లో అండ్ ఇది మనకి 22 మంత్స్లో 3 ఫేజ్లో వీళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే పే హైక్ ఇష్యూ ఆఫ్ లోవర్ కోర్ట్ జడ్జెస్. సో మెయిన్గా ఏంటంటే పే కమిషన్ పరంగా అనమాట. లోవర్ కోర్ట్ జడ్జెస్ ఎంతమంది ఉన్నారంటే 21,000 ఉన్నారు. సో దీనికోసం ఒక లా మినిస్ట్రీ ఒక కమిటీ అనేది వేయడం జరిగింది, ఒక ప్యానల్ అనేది వేయడం జరిగింది. ఎవరు అంటే దాని హెడ్ మనకి పివి రెడ్డి. సో ఇదేంటంటే మనకి సెకండ్ నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్. సో ఎస్పెషలీ ఏంటంటే కొత్త శాలరీ అనమాట మనకి లోవర్ కోర్ట్ జడ్జెస్కి ఆ ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేయడానికి. సో లాస్ట్ పే హైక్ ఎప్పుడు జరిగిందంటే మనకి 2010లో అండ్ దీనికి సంబంధించిన కమిటీ పేరు ఏంటంటే మనకి ఈ పద్మనాభం కమిటీ. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. సో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తనక ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే ఈఏసీ టు పిఎం అంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ అని అర్థం అనమాట. సో దీని ఎక్కడంటే మెయిన్ నీతి ఆయోగ్ న్యూఢిల్లీ అండ్ ఇట్ వాజ్ చైర్డ్ బై బిబే దబ్రాయ్. సో బిబే దబ్రాయ్ ఎవరంటే మనకి ప్రిన్సిపల్ అడ్వైజర్ ఆఫ్ నీతి ఆయోగ్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అనేది మన ఇండియా తరఫు గ్రోత్ అనేది ఫోర్కాస్ట్ చేసింది. సో 2017 కానీ 7% ఇవ్వడం జరిగింది, 2018కి 8.3% ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే యాంటీ డంపింగ్ డ్యూటీ గురించి. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది విధించడం జరిగింది. సో దేని మీద అంటే మనకి స్టీల్ వైర్ రాడ్స్. సో ఎక్కడి నుంచి వచ్చాయంటే చైనా నుంచి వచ్చే స్టీల్ వైర్ రాడ్స్ మీద ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది విధిస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెయిన్లీ టు సేఫ్ గార్డ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఇలాగ డంప్ ఎక్కువ అవడం వల్ల మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటివి లాసెస్లో వెళ్ళిపోయి అనమాట. సో అందుకు డొమెస్టిక్ ఇండస్ట్రీ సేవ్ చేయడం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేశారు. అంటే అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరంగా చూసుకుంటే మనకి ఎంఐపి అని వేసారు, అదేంటంటే మినిమం ఇంపోర్ట్ ప్రైస్. సో ఇది చాలా పెద్ద ఆర్టికల్ యాక్చువల్గా, కానీ మీకు షార్ట్గా చెప్తున్నాను. సో యాంటీ డంపింగ్ డ్యూటీ ఏంటంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఇది విధించడం జరిగింది. సో 5 ఇయర్స్ వరకు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది స్టీల్ వైర్ రాడ్స్ మీద వేస్తున్నారు, అంటే చైనా నుంచి వచ్చే స్టీల్ వైర్ రాడ్స్ మీద ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే జీఐడిసి టౌన్షిప్స్. సో టోటల్ 16 జీఐడిసి టౌన్షిప్స్ అనేది గుజరాత్లో స్టార్ట్ చేస్తున్నారు. జీఐడిసి అంటే ఏంటి? గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, మెయిన్లీ టు ఎంకరేజ్ ఎస్ఎంఈస్ అనర్స్. నెక్స్ట్ అవార్డ్స్ చూసుకుంటే నేషనల్ అవార్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఎవరికి వచ్చిందంటే గుర్బాక్సిన్ సంధు. అండ్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అకడమిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఎవరికి వచ్చిందంటే బిందేశ్వర్ పథక్. నెక్స్ట్ ఒక ఎఫ్టీఐ చైర్మన్ కొత్తగా అపాయింట్ అయ్యారు, ఆయన పేరు ఏంటంటే కొత్త చైర్మన్ పేరు అనుపమ్ కేర్. ఈయన బాలీవుడ్ డాక్టర్ మీకు తెలిసే ఉంటుంది. సో ఎఫ్టీఐ అంటే ఏంటి? ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే లొకేషన్ పూణే. నెక్స్ట్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఐబీసీ. సో ఎవరు కొత్తగా అపాయింట్ అయ్యారంటే మనకి నిషా దేశాయ్. యుఎస్ ఐబీసీ అంటే ఏంటి? యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే రోబోట్ టాక్సెస్. సో మీడియా ఇదేంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ని డిజైన్ చేసిందనమాట, మెయిన్లీ టు డ్రైవ్ రోబోట్ టాక్సీ. అండ్ ఈ రోబోట్ టాక్సీ తాలూకా పేరు చూసుకుంటే మనకి పెగసస్.
నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మనకి ఎంఓయూస్, ఎంఓయూస్ మీద మనకి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది కరెంట్ ఈవెంట్స్లో. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. సెబి అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ గిబ్రాల్టర్ మధ్య ఎంఓయూ జరిగింది. దేని పరంగంటే మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా ఫైనాన్స్ సంబంధించిన కాబట్టి అందుకు కోఆపరేషన్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియా అండ్ జపాన్ మధ్యలో ఎంఓయూ దేని పరంగంటే టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే టీఐటిపి పరంగా మనకి ఎంఓయూ అనేది జరిగింది ఇండియాకి జపాన్కి. నెక్స్ట్ ఇండియా బెలారస్ మీకు ఆల్రెడీ చెప్పాను, వీఈటీ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. అండ్ ఇండియాకి మరొక మధ్యలో దేని పరంగా మనకి ఎంఓయూ జరిగిందంటే మనకి వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే సంకల్ప్ సేవా బస్ సర్వీస్, ఇది అక్టోబర్ 11 స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి ఉత్తరప్రదేశ్ అండ్ యూపీసీఎం ఎవరు, యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే రేషన్ కార్డ్స్ ఫర్ నోమాడిక్ ట్రైబ్స్, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి హర్యానా. అండ్ ప్రెసిడెంట్ హర్యానా సీఎం ఎవరంటే మనకి మనోహర్ ఖతర్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది సివిల్ సర్వీస్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతకుముందు, కాబట్టి మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది ఆర్టికల్. దేని పరంగా అంటే మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీద వచ్చింది. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 119 కంట్రీస్. అండ్ దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఐఎఫ్పిఆర్ఏ అనేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తుంది. అయితే ప్రెసెంట్ చూసుకుంటే 2016లో మన ర్యాంక్ ఎంత అంటే 97, అయితే 2017 వచ్చరికి 100 ర్యాంకులు ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. సో ఇది మెయిన్ ర్యాంకింగ్ అనేది డౌన్ అయింది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్కి ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఎస్ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ. థ్యాంక్ యూ.